దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, బాగున్నారా? దేవుని యొక్క మహాదయని బట్టి దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాల సమయంలో సజీవులుగా దేవుడు మనందరినీ సేమగా ఉంచాడు. దేవుడిచ్చిన ఈ క్షేమకరమైన స్థితిని బట్టి ప్రభుని ఘనపరుచుత, ఆయన నామాన్ని మహిమపరుచుత, మనకు మన కుటుంబాలకు క్షేమము నెమ్మది అని దేవుని మాటను బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. రండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు రాసిన గ్రంథం 8:35 చూసినట్లయితే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను కనుగొనువాడు, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసి నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈ లోకంలో ఒక జీవాన్ని, జీవజల ధారలను మనము కనుగొనే వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రియమైన వారు నన్ను కనుగొనువారు. నన్ను అనే మాట ఎవరు మాట్లాడుతుందంటే ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు జ్ఞాపకం చేశారు, నన్ను కనుగొనువారు జీవాన్ని కనుగొంటారు. నిజమే, యేసు ప్రభు వారు కూడా చాలా చక్కగా కొత్త నిబంధనలో యోహాను దర్శించవద్దు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశారు. ఇక నన్ను కనుగొనువాడు జీవాన్ని కనుగొంటాడు అంటే నన్ను అంటే ఎవరో అనుకోవచ్చు మనం, కనుక యేసయ్య చాలా స్పష్టంగా ఆ మాటకు అర్థాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని ప్రభు జ్ఞాపకం చేశారు. జీవాన్ని నువ్వు కనుగొనాలంటే యేసయ్యను కనుగొనాలి. అది నీ జీవితానికి గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెని తీసుకొస్తుంది. అటువంటి వాడు యెహోవా కటాక్షం పొందుకుంటాడట. కాబట్టి ఉదయకాల సమయంలో దేవాది దేవుని యొక్క కటాక్షం పొందుకోవాలంటే యేసు ప్రభువారిని, జీవాధిపతి అయినటువంటి యేసు ప్రభువారిని కనుగొనాలి. ఇంతవరకు కనుగొన్నట్లయితే మంచిదే, ఆయన మార్గంలో ఆయన జీవములో నువ్వు నడుస్తున్నట్లయితే ఆశీర్వాదకరమే, దీవెనకరమే. ఒక లేక లేకపోయినట్లయితే ఇదే మీకు అనుకూలమైన సమయం ఆయన కనుగొని ఆ జీవాన్ని నీ జీవితంలో పొందుకొని జీవాధిపతి అయినటువంటి ప్రభు ద్వారా నీ జీవితాన్ని బలపరచుకొని ప్రభు సాక్షిగా నడవడానికి పరిశుద్ధాత్మదేవుడే నీ జీవితంలో కార్యం చేయాలని చిన్న మాట ద్వారా జ్ఞాపకం చేస్తూ ఈయన మాటలను ముగిస్తూ ఉన్నాను. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడైన మా దేవ, నీ కృపకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి అయ్యా నిన్ను జ్ఞాపకం చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని, కుటుంబాలను దీవించండి. ప్రతి కుటుంబం చుట్టూ నీ పరిశుద్ధ కాపుదలు ఉంచండి, భద్రత ఉంచండి, నెమ్మదిని ఉంచండి, సమాధానం ఉంచండి. దేవా, జీవాధిపతి నిన్ను కనుగొంటే ప్రభు జీవాన్ని కనుగొనగలుగుతారు. యెహోవా కటాక్షం వాని మీద నిలిచి ఉండదు తండ్రి. కటాక్షం, దేవుని కటాక్షం సంపాదించుకునేంత ఆశీర్వాదకరం తండ్రి. అటువంటి ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో పొందుకునే భాగ్యం దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ కటాక్షాన్ని నా మీద నుండి తొలగించుకోవద్దు అని అనేక మంది భక్తులు ప్రభు నిన్ను స్తుతించారు. అటు రీతిగా నీ కటాక్షాన్ని పొందుకొని నీవు దీవించబడి, ఆశీర్వదించబడి గొప్ప కార్యాలు జరిగించడానికి సహాయం చేయండి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని దేశ ప్రజలందరినీ దీవించండి. దేవ, ప్రపంచ దేశం అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యాలు జరిగించండి. మా గ్రామం నుండి, మా ప్రాంతాల నుండి, ఆయా దేశాల్లో కష్టపడుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మేలైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. కష్టార్జిత వారి కుటుంబానికి ఆశీర్వాదకరంగా, దీవునికరంగా, మేలుకరంగా మార్చండి. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు. స్థానిక సంఘాన్ని దీవించి ఆస్వాదించి బిడలు చేస్తున్న ప్రతి వ్యవసాయములను, పాడి పంటలను, కూలి పని ప్రభా, ప్రతిదాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించండి. అలాగే చర్చి పనులు జరుగుతూ ఉండగా పనులన్నింటిలో మీరు సహాయం చేయండి. అనేక మంది హృదయాలు ప్రేరేపించబడి ప్రభా పనులలో పాలు పంచుకునే కృపను, మీ గొప్ప సహాయాన్ని వారికి అందరికీ అనుగ్రహించి మీరే మహిమ పొందమని, ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుతారని యేసుక్రీస్తు వారికి ఘనమైన శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి మీకు సమర్పణ చేయుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.